పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇండియా స్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి కలిగించిన స్ఫూర్తితో మేము చేపట్టిన ఈ చిరు ప్రయత్నం ఆరంభం మాత్రమే. ఇక ముందు ముందు వారి దివ్య ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నది మా అందరి అభిలాష. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం కొంతకాలం వివిధ రకాలుగా ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు వాళ్ల జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది. అలా నలుగురు యువకుల జీవితంలో వచ్చిన మార్పే ఈ కథ. ఇతని పేరు ఆనంద్. ఇతనికి గొడవలు పడ్డమన్నా గొడవలు పెట్టడమన్నా చాలా ఇష్టం. ఇతను చందర్. ఇతనికి బీపీ. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోయి కోపం తెచ్చుకుంటాడు. ఇతను రాఘవ్. డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. ఎప్పుడూ అమ్మాయిలు లవ్వు అంటూ తిరుగుతూ ఉంటాడు. అరే రాఘవ, నీ అకౌంట్లో రీఛార్జ్ చేయించేసుకున్నాను, తర్వాత వచ్చి డబ్బులు కట్టి. చూసారా, ఇతని పేరు వాలి. ప్రతిదానికి రాఘవ్ మీద వాలిపోతుంటాడు. వీళ్ళు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ల ఫ్రెండ్షిప్లోకి సడన్ గా సునామీలా ఓ అమ్మాయి ఎంటర్ అయింది. తన పేరు గీత. ఈ అమ్మాయి మన బీపీ చందర్ సిస్టర్. ఈ గీత మన రాఘవ్ లవ్ చేసుకుంటున్నారు. ఈ విషయం ఆనంద్ గారికి తెలిసింది. వెంటనే వెళ్లి చందర్కి చెప్పాడు. చందర్ వెళ్లి రాఘవ్కి అటాక్ ఇచ్చాడు. తప్పు మీ చెల్లిదే కదరా అన్నందుకు చందర్ వాలిని కొట్టాడు. ఇంకేముంది, పెద్ద గొడవైంది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఫ్రెండ్షిప్ రెండు గ్రూపులుగా చీలిపోయింది. స్పాట్ బీచ్ దగ్గర ఓల్డ్ బ్రిడ్జ్. చెప్పరా చందర్. అరే మామ, వాళ్ళిద్దరిని ఎలాగైనా వేసేయాలిరా ఈరోజు. రాఘవ్ 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 రా
మాస్టర్స్ అండ్ గాడ్స్, కూర్చోండి. ఇక్కడికొచ్చిన అందరికీ నా అభినందనలు. ఇది మీకు మొదటిసారి కాబట్టి ఆగండి ఆగండి, అలా వెళ్ళి కూర్చోండి. అలా ప్లీజ్ సీట్, కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఇది మీకు మొదటిసారి కాబట్టి ధ్యానం ఎలా చేయాలో చెబుతాను. అలా అని నేను మీకు గురువును కాను. ఇక్కడ గురువు శిష్యుడు, కులం మతం, పేద గొప్ప తేడా ఉండదు. అంతా ఒక్కటే. అందరిలో ఉండేది ఒక్కటే, శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాసే మన సంపూర్ణ ఆనంద జీవితానికి తొలిమెట్టు. కాబట్టి శ్వాసే మన కులం, శ్వాసే మన మతం, శ్వాసే మన గురువు, శ్వాస మీద ధ్యాసే ధ్యానం. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకదాని మీద ధ్యాస పెడుతూ ఉంటాడు. ఉదాహరణకు, విద్యార్థికి చదువు మీద ధ్యాస, నిరుద్యోగికి ఉద్యోగం మీద ధ్యాస, కొందరికి గొడవలు అల్లర్ల మీద ధ్యాస, ఇంకొందరికి అందం అమ్మాయిల మీద ధ్యాస, బీపీ షుగర్ లాంటి రోగాలు ఉన్నవాడికి ఆరోగ్యం మీద ధ్యాస, కొందరికి ప్రతిదానికి పక్కవాడి మీద వాలిపోవడం మీద ధ్యాస, తల్లిదండ్రులకు పిల్లల మీద ధ్యాస. ఇలా మన రోజువారీ సమస్యలతో ఆలోచించి ఆలోచించి మన మనస్సు చిందరవందరగా తయారవుతుంది. ఈ చిందరవందర మనస్సును అరికట్టేందుకు, కళ్ళెం వేసి నిలిపేందుకు లేదా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేందుకు గల ఏకైక అద్భుత విధానమే ధ్యానము. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ధ్యానాన్ని టేస్ట్ చేద్దాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. వెన్ను నిటారుగా ఉంచి చేతివేళ్లను వేళ్లతో కలిపి రెండు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ముక్కు నుండి కడుపు వరకు సహజంగా వెళ్ళి వచ్చిన గాలిని గమనించండి. ఏ మంత్రాన్ని జపించవలసిన అవసరం లేదు, ఏ రూపాన్ని ఊహించవలసిన అవసరం లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలా శ్వాసను గమనించేటప్పుడు సహజంగా మన చిందరవందర మనసు రకరకాల ఆలోచనలు కలిగిస్తుంది.
ఎలాంటి ఆలోచనలు వచ్చినా కట్ చేసి మరలా శ్వాస మీద ధ్యాసకు దృష్టిని మరల్చాలి. ఊపిరి గట్టిగా తీసుకోవడం, నెమ్మదిగా వదలడం చేయకూడదు. సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మాలో ఈ మార్పు రావడానికి కారణం మీరే సార్? కాదు, ధ్యానం. ధ్యానమా? అవును, మీరు ధ్యానం చేయడం వలన అనవసరమైన భావావేశాలు తగ్గి ఒకరిపై ఒకరికి పరస్పర అవగాహన కలిగింది. ఇంత త్వరగానా? అయినా ఎన్నో రోజులు ఎదురుచూసి ఈరోజు ఎలాగైనా వాళ్ళిద్దరిని కొట్టాలని కోపంతో వచ్చిన మేము ఒక్క గంట సేపు ధ్యానం చేయడం వల్ల ఇంత పాజిటివ్గా మారిపోవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం సరైన ధ్యానం, అంటే శ్వాస మీద ధ్యాస. అది ఈ అద్భుతమైన పిరమిడ్ కింద చేయడం వలన. పిరమిడా? ఎస్, ఇదే. పిరమిడ్ అనేది ఒక కట్టడం మరియు టెక్నాలజీ. ఈ పిరమిడ్లో ఉన్న ప్రత్యేక యాంగిల్స్ వల్ల ఎక్కువ విశ్వశక్తిని తీసుకుంటుంది. దీనిని ఏ పదార్థంతోనైనా తయారు చేయవచ్చు, ఏ సైజులోనైనా నిర్మించుకోవచ్చు. నిర్మించిన నాటి నుండి ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మామూలుగా ధ్యానం చేస్తే వచ్చే శక్తి కన్నా ఈ పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మూడింతలు ఎక్కువ ప్రాణశక్తిని పొందుతాం. ఈ విశ్వశక్తి ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. చెట్లు, మనుషులు, జంతువులు, గ్రహాలు, అణువులు, పరమాణువులు ఈ విశ్వశక్తి వలనే ఉండగలుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మనిషిని నడిపే ఇంధనమే విశ్వశక్తి. ప్రతిరోజు నిద్రలో మనం కొంత విశ్వశక్తిని పొందుతూ ఉంటాం, కానీ అది మన కనీస అవసరాలకే సరిపోవడం లేదు. అందువల్ల మనకి నీరసం, అలసట, మానసిక ఒత్తిడి కలుగుతాయి. తద్వారా మానసిక, శారీరక రోగాలు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ ప్రాణశక్తి కావాలి. ఎక్కువ ప్రాణశక్తి కావాలంటే పిరమిడ్ కింద ఎక్కువగా ధ్యానం చెయ్యాలి. ఇది గుర్తుంచుకోండి, ధ్యానం సర్వ రోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. రోజూ ఇక్కడికొచ్చి ధ్యానం చేయడం కష్టం కదా సార్? అవసరం లేదు, చూపిస్తారండి. ప్రాణశక్తిని అధికంగా ఇవ్వడానికి అనేక రకాల పిరమిడ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. కీళ్ల నొప్పులకు నీ పిరమిడ్,
కంటి ఆరోగ్యానికి ఐ పిరమిడ్ నీటి ఔషధం పెంచుటకు వాటర్ బీమర్ ఛాతీ భాగంలో ఇబ్బందులకు చెస్ట్ పిరమిడ్ తలకు సంబంధించిన రుగ్మతలకు క్యాప్ పిరమిడ్ ఇవే కాకుండా రూమ్ ఎనర్జైజర్స్ కార్ పిరమిడ్స్ 1:1 2:2 పిరమిడ్స్ బెడ్కు అమర్చుటకు పూజా మందిరానికి సరిపోయే 4:4 పిరమిడ్స్ ఎన్నో రెట్ల శక్తిని ఇస్తాయి ఇంకా రూఫ్ టాప్ పిరమిడ్స్ పిరమిడ్ హౌస్ మొదలైనవి ఉన్నాయి ఈ పిరమిడ్ టెక్నాలజీని మన జీవితంలోకి ఆహ్వానించడం ఎంతైనా అవసరం ఈ ధ్యానం నిత్య జీవితంలో ఒక భాగం కావాలి ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయాలి 10 సంవత్సరాల వయసు వాళ్ళు 10 నిమిషాలు 30 సంవత్సరాల వయసు వాళ్ళు 30 నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయాలి అవును సార్ ప్రతిరోజు మేము ధ్యానం చేస్తాం ప్రతిరోజు ధ్యానం తప్పకుండా చేస్తాం అవును సార్ మా కుటుంబం అందరితోనూ మా ఫ్రెండ్స్ అందరితోనూ కూడా ధ్యానం చేస్తాను సార్ వెరీ గుడ్ ఒక్క సిట్టింగ్తోనే మీలో ఇంత మార్పు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మనమందరం ధ్యానం చేస్తూ చేయిస్తూ బ్రహ్మర్షి పత్రిజీ కన్న కలల్ని 2008 నాటికి ధ్యాన భారత్ 2012 నాటికి ధ్యాన జగత్తులను సాధిద్దాం ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు మార్పు రావడం సహజం అలా వచ్చిన మార్పు వలన 10 మందికి మంచి జరగాలి మరో 10 మందిలో మార్పు రావాలి